నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. చీటికి మాటికి బూతులు తిట్టడం, పవన్పై విమర్శలు చేయడంలో ఆ ముగ్గురు నేతలు ఆరి తేరిపోయారా? డర్టీ లాంగ్వేజ్ మాట్లాడడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారా? అతి వాగ్డే వారి కొంప మంచబోతుందా? వారి తీరుతో సీఎం జగన్కు భారీ డ్యామేజ్ తప్పదా? ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్పై తీవ్రంగా మాట్లాడుతున్న వారి ప్రస్తావనే వైసీపీ కొంప ముంచబోతుందా? ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న పేర్ని నాని, గుడివాడ అమర్, అంబటి రాంబాబులకు ఈసారి గెలుపు కష్టమేనా? రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఆ ముగ్గురు రాజకీయ భవిష్యత్తు ఇక కంచికేనా? వారి పేర్లు చెబితే రాజకీయ వర్గాల్లో అలజడి, వారి తిట్లు వింటే ఎంతటి వారికైనా భయం పుట్టాల్సిందే. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. వరల్డ్ రికార్డ్ నమోదు చేయాలనో ఏమో, ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా చీటికి మాటికి బూతులు మాట్లాడేస్తుంటారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్ల భాష ఎంత అభ్యంతరకరమైన రీతిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అంబటి నోరు తెరిచారంటే మనం చెవులు మూసుకోవాల్సిందే. పేర్ని నాని, గుడివాడ అమర్ ఈ ముగ్గురు ఒక్కోసారి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మాట్లాడేస్తుంటారు. అసలు వీళ్ళకెవరురా బాబు టికెట్లిచ్చింది అనిపించక మానదు. పేర్ని నాని మరీ డేంజర్. పవన్ ను తిట్టేటప్పుడు సొంత కులాన్ని ఉద్దేశిస్తూ మేము మేము కాపు నా కొడుకులమంటూ పిచ్చి మాటలు మాట్లాడి సొంత కులంలో అప్రదిష్ట మూటగట్టుకున్నారు. పేర్ని నాని మాటలకు పలు గ్రామాల్లో కాపు యువకులు దిష్టి బొమ్మలను కూడా తగులబెట్టారు. గుడివాడ అమర్ తరచుగా పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన తెస్తున్నాడు. సేనానిపై అనుచిత కామెంట్లతో విరుచుకు పడుతున్న ఈ ముగ్గురికి వచ్చే ఎన్నికల్లో జన సైనికులు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ కు దిగుతున్న వారి జాబితా వైసీపీలో చాంతాడంత ఉంది. కానీ ముందు వరుసలో ఉండేది మాత్రం అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్. ప్రత్యేకించి ఈ ముగ్గురు పవన్ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కాపుల్లో ఈ ముగ్గురు టార్గెట్ అవుతున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత అందరికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురు మాట్లాడే హద్దు మీరిన భాష ప్రజల్లో వైసీపీకి బాగా చెడ్డ పేరు తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రజల్లో జనాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ విషయంలో నోటికొచ్చిన అడ్డమైన వ్యాఖ్యలు చేయడంతో వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగిపోయిందన్న నివేదిక ఇప్పటికే జగన్ కు అందిందట. పెళ్లిళ్లు భార్యలు అంటూ చేసిన కామెంట్స్ పవన్ ను అభిమానించే వారిలో వైసీపీపై ఆగ్రహం తెప్పించింది. ప్యాకేజ్ అంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేసి అంబటి తరచుగా నవ్వుల పాలవుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ లో వీళ్లకు గట్టి దెబ్బపడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. వైసీపీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిట్టడానికి ఎందుకు పోటీలు పడుతున్నారు అంటే తమ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి అని వేరే చెప్పక్కర్లేదు. కులాభిమానం అంటే సొంత కులాన్ని గౌరవించుకోవడం, ఇతర కులాల్ని నిందించకపోవడం. ఎవరి కులం వారికి గొప్ప. కానీ రాజకీయాలు మాత్రం చాలా తేడాగా ఉంటాయి. రాజకీయ నేతలు ఇంకా తేడాగా ఉంటారు. అధినేతను మెప్పించడానికి, సొంత కులంపై విరుచుకు పడడానికి కూడా వెనుకాడరు. వైసీపీ కాపు నేతలు ఈ విషయంలో ఎవరూ ఊహించనంత దిగువ శ్రేణిలో కామెంట్లు చేస్తున్నారు. మంత్రి పదవి తీసేసినా కాపు నాయకుల మీద కాపుల మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేయడానికి వైసీపీ హైకమాండ్ పేర్ని నానినే ముందు పెడుతోంది. అలా ఆయనతో మరోసారి కామెంట్లు చేయించింది. పవన్ కళ్యాణ్ ను తిట్టిన పేర్ని కాపుల్లో ఎవరికీ సీఎం లక్షణాలు లేవని తేల్చేశారు. సమాజాన్ని ప్రభావితం చేసేవారు సీఎం అవుతారని, కాపుల్లో అలా ప్రభావితం చేస్తున్న వారెవరూ లేరని ఆయన అంటున్నారు. కాపులు సీఎం కావడం అత్యాశ కాదని, కాపుల కోసమే మాట్లాడేవారు సీఎం కాలేరన్నారు. అలాంటి లక్షణాలు జగన్ కు మాత్రమే ఉన్నాయని సొంత కులాన్ని కించపరుచుకున్నారు పేర్ని నాని. ఆదివారం జగన్మోహన్ రెడ్డిని తిడతా ఒక అడ్డగాడిద ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతుంది కదా, బూతులు తిట్టేళ్తుంది కదా అడ్డగాడిద, అప్పుడు ప్రజాస్వామ్యం మరి ఎట్లా ఉంది, వాక్ స్వాతంత్రం ఏమైంది? ఆదివారం సెలవు దొరకంగానే మరి అడ్డగాడిద వచ్చి తిట్టేళ్తున్నప్పుడు అప్పుడు వాక్ స్వాతంత్రం మేము అడ్డుగా ఆపేయలేదా? వాక్ స్వాతంత్రం ఎలా ఉంది మీకు? మాట్లాడి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే
సినిమా రైటర్లు రచయితలు రాసిచ్చారని చెప్పిన ఏది పడితే అది మాట్లాడటం. గతంలో అంబటి రాంబాబు కూడా కాపు కులంపై దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉమనైజర్ గా విమర్శలు పొందినా అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు మంత్రి పదవి లభించింది. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విరుచుకు పడితే ఆయనపై వ్యక్తిగత దాడి చేయడానికి కాపు నేతల్నే జగన్ రంగంలోకి దింపుతారు. వారు కులాన్ని కూడా తిడతారు. వైసీపీ ఓ కులం నేతల్ని అడ్డం పెట్టుకుని ఆ కులంపై ఇలా కక్ష సాధించడం ఏంటన్న ఆశ్చర్యం ఈ కారణాలతోనే అందరిలో వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ పై మరోసారి మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. నన్ను కాపుల గుండెల్లో కుంపటి అంటాడు, జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వనంటాడు, ముందు నువ్వు గెలిచి చూపించవయ్యా పవన్, నేను నిజాయితీగా ఉండే వ్యక్తినే తప్ప మాట మాట్లాడితే పార్టీలు మార్చేవాడిని కాదు, మాట్లాడితే వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్లే వ్యక్తిని కాదు, రాజశేఖర్ రెడ్డిని నమ్ముకున్నాను, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నాను, వారితోనే నా రాజకీయ జీవితం అంతా తప్ప అటు ఇటు కుప్పిగంతులు వేసే వ్యక్తిని కాదు అన్నారు. వైసీపీని అధికారంలోకి రానివ్వను, ఓట్లు చీలనివ్వనంటున్న పవన్ అంత పెద్ద మగాడా అంటూ మగతనం గురించి మాట్లాడారు. ఇదే సమయంలో కాపులకు కూడా మంత్రి అంబటి రాంబాబు చురుకలు అంటించారు. మా పవన్ అంటూ గోక్కుంటున్న కాపులంతా పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబుకు ఊడిగం చేయండి అన్నారు. అంతేకాక కాపులు జగన్ తో ఉంటారో చంద్రబాబుకు ఊడిగం చేస్తారో తేల్చుకోవాలని అంబటి చెప్పారు. నేను శవాల మీద పేదలు ఏర్పడనంటాడు, కాపుల గుండెల్లో కుంపటి అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వనంటాడు, నువ్వు గెలిచాబడించవయ్యా ఒక నియోజకవర్గం అయినా అప్పుడు చూద్దాం ఎక్కడ గెలవ రెండు చోట్ల అయితే డౌన్ ఉంటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానియట ఓటు చెల్లియట చంద్రబాబు నాయుడు కాలం మీద పడియాడో మనం నేను చెప్తా. అదేమంటే మా వాళ్ళు ఉన్నారు కాపులు, మా పవన్ అని గోపుకుంటున్నారు. గోపుని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి దొడ్లో చాకరీ చేయండి పవన్ కళ్యాణ్ అమ్మ తల్లి, నేను మనం చేస్తున్నా. పవన్ కళ్యాణ్ పని ఏమిటి? చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు ఊడిగం చేయాలని నిర్ణయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వెంట ఉంటారో లేక జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని జీవితాంతం ఉన్న అంబటి రాంబాబు అమ్మటి ఉంటారో కాపు చేసుకోండి. సేనానిపై దారుణ వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై జనసేన పిఎస్సీ సభ్యుడు పంతం నానాజీ ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రంలో ఆంబోతు రాంబాబు అనే మంత్రి ఉన్నాడు, అంబటి రాంబాబుకు కాపుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి, ప్రాజెక్టు నిర్వాసితుల గురించి పట్టించుకొని నువ్వు పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావా? పవన్ కళ్యాణ్ గోటికి కూడా సరిపోవంటూ పంతం ఫైర్ అయ్యారు. 2018కి ముందు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం కుక్కలా తిరగలేదా? అంబటి రాంబాబు అనేవాడు వ్యక్తిత్వం లేనివాడు, శవాల మీద పేరాలేరుకునేవాడు అని తెలిసే దూరం పెట్టారు. కూతురు పెళ్లి శుభలేఖ ఇస్తానని బ్రతిమలాడుకుని పవన్ కళ్యాణ్ కాళ్లపై పడలేదా అని ప్రశ్నించారు. పేర్ని నాని అంబటి రాంబాబు ఈ రాష్ట్రానికి పట్టిన రాహుకేతువులు అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక దళిత, బీసీ, ఎస్సీ, మైనారిటీ, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య అన్ని కులాలు కూడా అభిమానం పొందినటువంటి వ్యక్తి, యాక్సెప్టబిలిటీ వేళ పొందినటువంటి వ్యక్తి. ఆయన గురించి మాట్లాడే ముందు ఈ అంబటి రాంబాబు అనే పనికిమాలినోడు అసలు కాపుల గురించి మాట్లాడే అర్హత తిరిగే ఉంది. సరే కాపుల గురించి మాట్లాడుతూ ఉన్నావు, ఏమంటున్నావు కాపుల్ని? గోక్కుని వాళ్ళు అంటున్నారు. కాపులు గోక్కుని మనుషులుగా పోల్చినటువంటి నువ్వు ఆ జాతిని అవమానిస్తున్న నువ్వు 2018 ముందు నువ్వేం చేసావు? ఇదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడానికి కుక్కలా తిరిగావు. కుక్కలా తిరిగినప్పుడు నీ సంగతే, నువ్వు శవాల మీద పేలాలు ఎరుకుని నా కొడుకున్న సంగతే ఆయనకి తెలిసే నేను దగ్గర రానివ్వకపోతే నీ కూతురు పెళ్లి పత్రిక ఒకటి పట్టుకుని ఆ పెళ్లి పత్రిక వంకతోటి ఆయన ఏదోలా కరాలను మొత్తం మీద ఆయన దేవులాడి బతిమాలుకుని అందరినీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బతుకు కలిసి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పవన్ ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా వైసీపీలో కలవరపాటి. చివరకు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోకు పవన్ వెళ్తున్నారన్న నాటి నుంచి వైసీపీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్లు పనిగట్టుకుని మాట్లాడుతున్నారు. అన్నయ్య షోకు డుమ్మా, బాలయ్య షోకి జమ్మ, రక్త సంబంధం కంటే ప్యాకేజీ సంబంధమే గొప్పదా అంటూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు సంబంధించి పెద్ద రచ్చ నడుస్తోంది. జన సైనికులు, అభిమానులు, మెగా ఫ్యాన్స్ గట్టిగానే రిప్లై ఇస్తున్నారు. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివి, ముందు పోలవరంపై ఫోకస్ చేయి అని కౌంటర్ ఇస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు సైతం స్పందించారు.
బాలకృష్ణ సినిమా డైలాగు తరహాలో అంబటిని గట్టిగానే హెచ్చరించారు. ముందెళ్లి పోలవరం సంగతి చూడబోయ్ వేధవ సోది అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. గుడివాడ అమర్నాథ్ పేర్ని నాని అంబటి రాంబాబులకు రాబోయేది గడ్డుకాలమేనా? జగన్కు నమ్మిన బంటులా ఉన్న వీరిపై సొంత శిబిరంలోనే ఎందుకు వ్యతిరేకత కనిపిస్తోంది? వచ్చే ఎన్నికల్లో వీరిని ఓడించడానికి జనసేన ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిందా? ముఖ్యంగా పదే పదే కులాన్ని తక్కువ చేసి విమర్శిస్తున్న వీళ్లను కాపులు బొంద పెట్టడం ఖాయమా? పేర్ని నాని జగన్ దగ్గర కుక్కలా విశ్వాసంతో పనిచేస్తామంటూ మాట్లాడి ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభుత్వ వైఫల్యాలపై స్పందించిన ప్రతిసారి మీడియా గొట్టాల ముందుకు వచ్చేస్తారు పేర్ని నాని. సబ్జెక్టు మాట్లాడకుండా తలతిక్క సమాధానాలతో ప్రతాపం చూపించబోతారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖను పట్టించుకోకుండా పవన్ ను విమర్శించడమే లక్ష్యంగా పనిచేసేవారు. జగన్ మంత్రి పదవి పీకేసినా ఏమాత్రం తగ్గడం లేదు. నియోజకవర్గంలో సమస్యలను పట్టించుకోవడం లేదని, రోడ్లు వేయడం లేదని మచిలీపట్నం ప్రజలంతా పేర్ని నానిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. అయినా సరే జనం సమస్యలను పట్టించుకొని ఆయన పవన్ ను విమర్శించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పేరు నాని ఏదో నీ నిజమైన పేర్లు ఇంక మీ నాన్న అడిగి అనుకోవాలి, ఎందుకంటే నీ కుటుంబ రహస్యానికి బయటది అంటే అది వేరే విధంగా పోతాయి. మేము కూడా మాట్లాడగలం వ్యక్తిగత విషయాలు, చాలా ఘాటుగా మాట్లాడగలం. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు నువ్వు ఏ జాతిలో పుట్టావు, నువ్వు ఫస్ట్ ఏ జాతి తెలుసుకుని మాట్లాడు, తర్వాత జాతి గురించి మాట ఆరాధన నీకు ఉంది. ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన కోసం, ఆయన వేసే బిస్కెట్ల కోసమో, ఆయన ఇచ్చే జీతాల కోసమో, లేకపోతే ఆయన పోసే పాలు కోసమో, లేదు ఇంక దేనికోసమో నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే తాట తీసేస్తాం, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు మాజీ మంత్రిలో కంత్రో కాదు, రేపు రాబోయే రోజులు నువ్వు కామన్ మ్యాన్ కూడా కావు. ఎందుకంటే రేపు నువ్వు అందరిలో నువ్వు ఓడిపోతే సీటు రాదు, నువ్వు ఓడిపోతే తరిమేస్తావు. మీ ఎంపీ ఉన్నాడు, ఆయన రాజ జగన్మోహన్ రెడ్డితో లావాదేవీ వ్యాపారం చేసుకుంటున్నాడు, లక్షణంగా టీటీడీ పాలకుండి సభ్యులు కిరణ్ దాసరి కిరణ్ ఇప్పించుకున్నాడు ప్యాకేజీ ద్వారా. నువ్వు కనీసం నీ వార్డు మెంబర్ కూడా ఇప్పించుకోలేవే, ఇది నీ బతుకు. మచిలీపట్నం నియోజకవర్గం సమస్యల సుడిగుండంలో ఉన్న పేర్ని నాని ఏమాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు అక్కడి ప్రజానీకం. తాను జగన్ కు పెద్ద పాలేరునని స్వయంగా ప్రకటించుకున్న పేర్ని నాని సొంత సామాజిక వర్గాన్ని పదే పదే హేళన చేస్తున్నారు. దాంతో ఈసారి ఆయన్ను ఎలాగైనా ఓడిస్తామని మచిలీపట్నం కాపులు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ కు పాలేరు పని చేసుకుంటే చేసుకోగాని కులాన్ని కించపరుస్తూ మాట్లాడితే ఊరుకోమని గతంలోనే కాపు నేతలు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడని వ్యాఖ్యానిస్తూ టార్గెట్ చేస్తున్న అంబటిపై జన సైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు అంబటి మాట్లాడే తీరు చూస్తే సమస్తమంతా తానొక్కడికే తెలిసినట్లుగా, మిగతా వారంతా ఆయన మేధస్సు ముందు దేనికి పనికిరారన్నట్లుగా కామెంట్లు చేస్తుంటారు. ముఖ్యంగా పవన్ పై అంబటి చేస్తున్న విమర్శలు జన సైనికుల్లో మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ ప్రశ్నిస్తే చాలు, సంబంధం లేని మాటలతో వ్యక్తిగత విషయాలపై కామెంట్లు చేస్తుంటారాయన. ధూలిపాడ అధికారంలో రానివ్వడంట, ఓన్ని దుంప లేదా నువ్వు అధికారంలోకి వస్తావని చెప్పాయి అంటే కాదంట, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రానివ్వడంట, చంద్రబాబునే అధికారంలోకి తీసుకొస్తాడంట వచ్చాడు ఒక ఆయన. వీళ్ళందరూ గాలికి వచ్చి గాలికి పోయేవాళ్ళు బాస్తారు. వర్షాకాలంలో పుట్టగుడుగులు బయలుదేరితే అట్లా బయలుదేరేవాళ్ళు. వచ్చిన అంత తాగాడా మంది అన్నాడు కాపుల గుండెల్లో కుంపటట మాట్లాడలేదా, అంతేకాదు నేను ఎవరో మహిళ దగ్గర 2.5 లక్షల రూపాయలకి కక్కుర్తి పడ్డానట, నేను శవాల మీద పేలాలు ఏరుకునేవాడంట అంబటి. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, సుమారుగా నేను వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఇక్కడికి 10 సంవత్సరాలు అయింది, గతంలో చూశారు నన్ను, ఇప్పుడు చూశారు నన్ను. నేను శాసనసభ్యుడయ్యాను, మంత్రిని అయ్యాను, నేను డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నానో లేదో మీ మనసులకు తెలుసు. ధర్మంగా న్యాయంగా వెళ్ళాలనుకునేటువంటి వ్యక్తిని.
పవన్ పై అంబటి చేస్తున్న కామెంట్లతో జన సైనికులు ఆయన్ను సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. గతంలో అంబటి మాట్లాడినట్లుగా వచ్చిన ఓ ఆడియోను రచ్చరచ్చగా సర్క్యులేట్ చేశారు జన సైనికులు. సంజన సుకన్య అంటూ గతంలో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ వివాదం ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఇలాంటి వారిన జగన్ పెంచి పోషిస్తోంది అన్న చర్చ మహిళా లోకంలో సైతం జరిగింది. ఇప్పటికే సత్తెనపల్లిలో గ్రూప్ రాజకీయాలు నడుపుతున్న అంబటి అక్కడి రెడ్డి వర్గాన్ని కలుపుకుపోవడం లేదని గతంలో వార్తలు వినిపించాయి. అసమ్మతి వర్గం అంబటికి ఈసారి టికెట్ ఇవ్వొద్దని జగన్ కు మొరపెట్టుకుందని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాంబాబుకు టికెట్ దక్కదన్న కామెంట్స్ సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఒకవేళ టికెట్ వచ్చినా అంబటిని ఓడించడానికి జన సైనికులు పెద్ద ఎత్తున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కాపు సామాజిక వర్గం నేతలు సైతం ఈసారి అంబటి ఎక్కడ పోటీ చేసినా ఓడగొట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంబటి రాంబాబు గారు, మీరు తెలుసుకోవాలా, సత్తెనపల్లిలో మీరేదో పెద్ద ఇప్పుడే పెద్ద మనిషి అయినట్టుగా ఇప్పుడే పెద్ద బుద్ధిమంతులైనట్టుగా మాట్లాడుతున్నారు. మీ సంగతి మొత్తం కూడా సత్తెనపల్లి నియోజకవర్గానికి తెలుసండి. ఆల్రెడీ రేపల్లో తెలుసు కాబట్టి మీరు రేపల్లో పోటీ చేయడం కాదు కదా, కనీసం రేపల్లి వెళ్ళటానికి కూడా మీకు దమ్ములు చాలటం లేదు. అక్కడ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టారు, ఇక్కడ కూడా అతి త్వరలో మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితులు వస్తుంది. మీరు ఇలాగే పవన్ కళ్యాణ్ గారి మీద పేలండి, వాగండి, అరవండి, మీ బతుకులు ఏమవుతాయో తొందరలోనే తెలుస్తాయి. మీరు కేవలం ఏంటంటే జనసేన పార్టీని బలహీనపరచాలని ఉద్దేశం తప్పితే మీ దగ్గర ఉండేవాటి వాడికి ఒక ఆధారాలు కానీ ఏమీ లేవు. జనసేన పార్టీని అస్తమానం కాపుల పార్టీ అనో లేకపోతే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అనో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజల్లో ఆ భావన తీసుకురావాలని చెప్పి మీరు చేసే కుట్ర ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా ఆల్రెడీ అవగతమైంది. మీ కుట్రలో మీరు తెలుసుకున్నారు. ఇవి 2024లో మీకు రాజకీయ సమాధి కట్టడం ఖాయం. జనసేన పార్టీ పట్ల ప్రజలందరూ కూడా ఇలా సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఒక కాపులే కాదు, ఇతర సామాజిక వర్గాలు కూడా. ఎందుకంటే జనసేన పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీలాగా వ్యవహరించట్లేదు. బడుగు బలహీన వర్గాలకి, తాడిత పీడిత ప్రజల కోసం నిలబడుతుంది, వాళ్ళ సమస్యల పట్ల స్పందిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు చోట్ల ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా ఒక్క అడుగు వెనక్కి వేయకుండా ప్రజల పట్ల ఇసుక కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల కోసం కానీ. ఇకపోతే గుడివాడ అమర్, ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐటీ అంటే ఏంటో తెలియని వాడికి ఐటీ మినిస్ట్రీ ఇచ్చారంటూ ఇప్పటికే ఆయనపై విమర్శలు చేసే వాళ్ళున్నారు. పవన్ పై గుడివాడ అమర్ విమర్శలు మరింత అసహ్యం పుట్టించేలా ఉంటున్నాయి. సేనాని విశాఖ పర్యటన సందర్భంగా గుడివాడ అమర్ చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను ఎవరూ మర్చిపోలేదు. జగన్ మంత్రి పదవి ఇచ్చాడన్న కృతజ్ఞతతో ఏమో గాని జగన్ కళ్ళలు ఆనందం చూడడం కోసం పదే పదే సేనానిపై వ్యక్తిగత కామెంట్లు చేస్తున్న గుడివాడ అమర్ ను వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తరిమి కొడతామని జన సైనికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వైసీపీపై సేనాని యుద్ధం మొదలైంది. జగన్ ను టార్గెట్ చేసిన పవన్ ఎట్టకేలకు ఇంకోసారి జగన్ సీఎం కాకూడదని, వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్నారు. అలాగే అంబటి లాంటి నేతలను ఈసారి అసెంబ్లీ గేట్ టచ్ చేయనివ్వకూడదనుకుంటున్నారు. మరి పవన్ లక్ష్యం నెరవేరేనా? అసలు పార్టీలోని ఇతర నేతలకు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రే పవన్ పై జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తున్నారు. పవన్ భార్యలపై జగన్ ఇప్పటికే చాలాసార్లు కామెంట్లు చేశారు, తన పార్టీ నేతలతో చేయిస్తున్నారు. పవన్ వ్యక్తిగత జీవితాన్ని పదే పదే భూతద్ధంలో చూపిస్తున్న వైసీపీ నేతలనే కాదు, ఈసారి జగన్ను కూడా ఇంటికి పంపడం జనసేన టార్గెట్గా తెలుస్తోంది. ఆ విషయమై పవన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. పవన్ భార్యలను ఉద్దేశించి జగన్ రీసెంట్గా కూడా అడ్డగోలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు మీ అందరితో కూడా, ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీ అందరితో కూడా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడే ముందు చంద్రబాబు మాదిరిగా నేను ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమను, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీనో అని నేను అనడం లేదు. చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పాటు కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని చెప్పి కూడా నేను అనడం లేదు. ఇదే నా రాష్ట్రం, ఇక్కడే నా నివాసం, ఇక్కడే నా మమకారం, ఇక్కడ ఉన్న 5 కోట్ల ప్రజలే నా కుటుంబం, ఇక్కడే నా రాజకీయం,
ఈ ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం అని చెప్పి మాత్రమే నేను ఈరోజు గట్టిగా నిలదీస్తా ఉన్నా. పదే పదే వైసీపీ నేతలు పవన్ వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేస్తుండటంతో ఎన్నడూ లేని విధంగా సేనాని వారిపై రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. బూతులు తిట్టే ఒక్కో వైసీపీ నేతను ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతా అంటూ కూడా పవన్ విరుచుకుపడ్డారు. మాట్లాడితే పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ కొందరు వైసీపీ నేతలు చేసే వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు జనసేనాని. అయినా సరే పవన్పై వ్యక్తిగత కామెంట్లు మాత్రం ఆపడం లేదు వైసీపీ. ఇప్పటికే వైసీపీ విముక్త ఏపీ నినాదం ఎత్తుకున్న సేనాని బూతు నేతలను ఎంత మాత్రం సహించే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యంగా రెచ్చిపోతున్న వైసీపీ నేతలకు ఈసారి పవన్ ముక్కుతాడు వేయడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. జగన్తో పాటు అంబటి, పేర్ని నానిలు పవన్పై చేస్తున్న వ్యాఖ్యలపై జన సైనికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా అంబటి, పేర్ని నానిలతో తమ కులాన్నే తిట్టిస్తున్న జగన్కు గుణపాఠం తప్పదని అటు కాపు నేతలు హెచ్చరిస్తున్నారు. ఈసారి మాత్రం మెజారిటీ కాపులు పవన్ వెంట నడిచే పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కాపులపై ద్వేషభావంతో ఉన్న జగన్ పవన్ అదే సామాజిక వర్గం అవడం వల్లే తమ కులంపై కక్ష పెంచుకున్నారని కాపు నేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ అండ్ కోకు గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా అడ్డమైన మాటలతో సేనానిపై విరుచుకుపడుతున్న అంబటి, పేర్ని నాని, గుడివాడ అమర్ లాంటి వారిని ఓడించడానికి జనసేన గట్టిగానే డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురి కథ కంచికేనా? అటు ప్రజల్లో, ఇటు సొంత నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ఇటువంటి నేతలకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా అన్నది కాలమే తేలాల్సి ఉంది.